సత్యనారాయణ చేతుల మీదుగా రవి గారి చేతుల మీదుగా నేను వస్తున్నాను అనేది ఇది సామాజిక రాజకీయ చిత్రం. ఈ రోజు లోగో ఆవిష్కరణ చేశారు రామ్ సత్యనారాయణ గారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రవి గారికి కూడాను ఊరోసి ఓటీటీ ఛానల్ ఎండి గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అశోక్ గారు, మీ దర్శకత్వంలో వస్తున్న నేను వస్తున్నాను మంచి మీరు అనుకున్నది సాధించాలని, మీరు విజయాన్ని మీకు విజయాన్ని ఇవ్వాలని మీరు ఆల్రెడీ సినిమా కూడా చేస్తున్నారు. ఇది మరొక మెట్టుగా భావించి ఇంకొక ఈ సినిమా రంగంలో మీరు అడుగులు వేస్తారని మనసారా ఆశిస్తున్నాను. టీవీ రంగంలో అద్భుతమైన కార్యక్రమాలు చేసి అద్భుతమైన ఎపిసోడ్లు చేసిన మా మిత్రుడు అశోక్ కుమార్ గారు ఫస్ట్ టైం ఆ సెకండ్ టైం నేను వస్తున్నాను అనే సినిమాని రెండు సినిమాగా నేను వస్తున్నాను అనే సినిమాని రెడీ చేశారు. దాని లోకావిష్కరణ మా ఎండి గారు, రవి గారు మరియు నేను కలిసి దీన్ని లోకావిష్కరించాం. ఇకపోతే అశోక్ కుమార్ గారు మంచి సిన్సియర్ డైరెక్టర్ అయినా ఏదైనా పని పట్టుకుంటే పని పూర్తిగా చేసి దాన్ని సక్సెస్ఫుల్గా చేసి అందరితోటి సభాషణ పెంచుకునే అంటే మంచి దర్శకుడు. ఆయన ప్రతిభ ఉంది కాబట్టి ఇంకా ఈ వయసులో కూడా ఆయనకి సినిమా చేయడానికి ఉత్సాహం, ఉత్తేజం ఉంది. ఈ రెండు కూడా భవిష్యత్తులో ఓటీటీ అనేది చాలా ప్రాధాన్యతగా ఉంది. అలాగే ఊరసి ఓటీటీలో ఈ సినిమా థియేటర్తో పాటు దీంతో కూడా రిలీజ్ చేయమని ఆయనకి సలహా ఇస్తున్నాను. మంచి సినిమా ఉంటే ప్రేక్షకులు ఎక్కడైనా చూస్తారు, అది థియేటర్లో కానివ్వండి ఓటీటీలో కానివ్వండి. ఇప్పుడు ఓటీటీ అనేది మనకి గుడ్ ఆప్షన్ అది కాబట్టి అందరూ కూడా దాంట్లో ఫోర్గా కోరుతూ ఈ టీం అందరినీ మరొకసారి అభినందిస్తూ మా మిత్రుడు సుదర్శన్ గారు కూడా వచ్చారు, ఆయన కూడా మరొకసారి అభినందన తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అలాగే మా అశోక్ కుమార్ గారు దర్శకత్వం ఇచ్చిన యమధర్మ అనే సినిమా ఆల్రెడీ ఊరసి ఓటీటీలో ఉంది, అది కూడా సక్సెస్ఫుల్గా నడుస్తుందని. అలాంటి సినిమా ఏదైతే ఓటీటీలో మనకి సక్సెస్ నడుస్తుందో అలా ఈ సినిమా కూడా అలాగా నడవాలని ఆయన విజయం చేయకూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you very much.